హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, వ్యాపారస్తులకి కరెంట్ అకౌంట్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి, సేవింగ్స్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి డిఫరెంట్ ఏంటి, అలా మనకి కరెంట్ అకౌంట్ ఇవ్వాలంటే మనకి ఏం కావాలి, అదేవిధంగా కరెంట్ అకౌంట్ యూస్ చేసుకోవడం వల్ల మన బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ అంటే మనకి సేవింగ్స్ అకౌంటే ఇస్తారు, కానీ వ్యాపారస్తులకు మాత్రమే కరెంట్ అకౌంట్ అని ఇస్తారు. అదేవిధంగా డాక్టర్స్కి కూడా కరెంట్ అకౌంట్ ఇస్తారు. వాళ్ళ వ్యాపారస్తులుగా ఎందుకని లేదంటే వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చకూడదు కాబట్టి చెప్తున్నాను. ఒక డాక్టర్లకే ఎటువంటి బిజినెస్ లైసెన్స్ అనేటటువంటిది లేకుండా కరెంట్ అకౌంట్ ఇవ్వడం అనేటటువంటిది ఉంటుంది. ఓకే, విషయానికి వచ్చినట్లయితే మనకు అసలు ఈ కరెంట్ అకౌంట్ కావాలి అంటే ముందుగా మనకి ఏం కావాలి అంటే, ఖచ్చితంగా మీకు ఒక పాన్ కార్డు అనేటటువంటిది ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, దాంతోపాటు మీ షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టు, జిఎస్టీ రిజిస్ట్రేషన్ది కానీ మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేసినటువంటిది కానీ, మీరు 10 లక్షల్లోపు టర్న్ ఓవర్లో ఉన్నప్పటికీ కూడా మీకు కరెంట్ అకౌంట్ అనేటటువంటిది కావాలంటే ఖచ్చితంగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కంపల్సరీ మీరు చేయించుకోవాలి. అదేవిధంగా మీ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి మున్సిపాలిటీ లైసెన్స్ కూడా మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఇది కరెంట్ అకౌంట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్. అయితే ఈ కరెంట్ అకౌంట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, సేవింగ్స్ అకౌంట్లో నెలకి ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క బ్యాంకుని బట్టి కొన్ని బ్యాంకులకు 3 ట్రాన్సాక్షన్స్, కొన్ని బ్యాంకులకు 5 ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ లిమిట్ అనేటటువంటిది అయిపోయిన తర్వాత మనకి విత్డ్రా చేసినా డబ్బులు వేసినా కూడా డబ్బులు మనకి అదనపు ఛార్జీలు అనేటటువంటివి ఉంటాయి. ఈ కరెంట్ అకౌంట్లో మనకి ఆయా బ్యాంకులు బట్టి మనకు ఒక 25 ట్రాన్సాక్షన్స్ వరకు కూడా ఉచితం అనేటటువంటిది ఉంటుంది. 25 ట్రాన్సాక్షన్ల వరకు మనకు ఎటువంటి రుసుము తీసుకోరు. అంటే నెలలో మనకి ఎలాగో 4 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి, కుట్లకి సెలవులు ఉంటాయి కాబట్టి, మిగతా బ్యాంక్ రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. మీరు ఏ రోజు వసూలు వచ్చినటువంటి కుట్లో వచ్చినటువంటి డబ్బులు అందులో వేసుకోవచ్చు. దానివల్ల మీకు ఈ టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని మీకు ఓవర్ డ్రాఫ్ట్ అనేటటువంటిది ఇస్తారు. సపోజ్ మీరు రోజు ఇందులో డబ్బులు వేస్తున్నారు, రోజుకొక 3,000 రోజుకొక 5,000 చెప్పిన మీరు వేస్తున్నారు, నెల వచ్చేసరికి 150,000 అయిందనుకోండి. ఉదాహరణ టర్న్ ఓవర్ రోజు 5,000 వేస్తున్నారు, 3,000 వేస్తున్నారు, సోమం అదొరదగ్గ దాని నుంచే మీరు మీ యొక్క స్టాఫ్కి జీతాలు గూగుల్ పే ద్వారా చెల్లించడం లేదా చెక్ ద్వారా చెల్లించడం, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా మీరు కొనేటటువంటి సరుకు కూడా మీరు త్రూ ఆన్లైన్ ద్వారా చేస్తే మీ యొక్క టర్న్ ఓవర్ మీద బేస్ చేసుకుని మీకు 150,000 రూపాయల కన్నా ఓవర్ డ్రాఫ్ట్ అనేటటువంటివి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎంఎస్ఎంఈలో కూడా మీ బాగుంటుంది, సిబిల్ స్కోర్ బాగుంటుంది, అదేవిధంగా మీకు లోన్ వచ్చేటటువంటి బిజినెస్ లోన్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్లో బిజినెస్ లోన్ అనేటటువంటిది ఉంది. ఈ బిజినెస్ లోను మనకి 1,00,000, 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మీరు ఈ టర్న్ ఓవర్లో మీరు ఈఎంఐ అనేటటువంటిది పోదు, మీ షాప్ నుంచి వచ్చేటటువంటి టర్న్ ఓవర్ రోజు మీరు బ్యాంక్కి మీరు కన్వర్ట్ చేసినట్లయితే కనుక మీ రన్నింగ్లోనే ఈఎంఐ అనేటటువంటిది కూడా కట్ అయిపోవడం జరుగుతుంది. అది ఎలాగంటే, సపోజ్ జిరాక్స్ పేపర్ మీరు 500 పెట్టి ఒక కట్ అనేటటువంటిది కొన్నారు, ఈరోజు ఒక ప్రింట్అవుట్ 5 రూపాయలు చెప్పి 10 రూపాయలు మనకి ఇంటర్నెట్ నుంచి తీసేది 10 రూపాయలు, మామూలుగా 5 రూపాయలు చెప్పిన వేద్దాం, ఒక పది ప్రింట్లు తీసారనుకోండి, ఒక 50 రూపాయలు అనేటటువంటిది వస్తాయి. అలాగే ఒక 10 ప్రింట్లు డబ్బులు మీరు పక్కన పెడితే 1,500 రూపాయలు మీ ఈఎంఐకి పోతుంది. అంటే రోజును ఒక జస్ట్ మీ ప్రింట్అవుట్ నుంచి వచ్చే డబ్బులతోటే మీరు 1,00,000 రూపాయలు ఈఎంఐ దాకా కూడా మీరు అంటుకోవచ్చు. అంటే మీకు ఒక జస్ట్ ఒక శాంపిల్ ఉదాహరణకి నేను చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అనేటటువంటి ఉంటాయి. అదే అంతేకాకుండా మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసినా అన్ని రకాలుగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా ఈ కరెంట్ అకౌంట్ అనేటటువంటిది వ్యాపారస్తులకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో. మీకు ఇంకా బిజినెస్కి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.